హెడేక్ ఇప్పుడు సమస్య కాదు. బి బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. నమస్తే మేడం. నమస్కారం. ఫోన్ అడిక్షన్స్ గురించి మాట్లాడుతూనే ఉంటూ ఉంటాం, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సమస్య అనే చెప్పుకోవచ్చు. ఆన్లైన్లో ఏవైతే గేమ్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ 10 ఇయర్స్ తర్వాత పిల్లలందరూ ఆన్లైన్లో గేమ్స్కి అడిక్ట్ అయిపోయారు. మన కర్మ ఏంటో తెలియదు, కానీ మనకు అసలు చిన్నప్పుడు ఆన్లైన్ గేమ్స్ కానీ ఇవన్నీ ఏం తెలియదు, ఫోనే సరిగ్గా తెలియదు, ఆ మట్లో దొల్లడం తప్ప. కానీ ఎప్పుడైతే ఈ ఫోన్ వచ్చిందో, ఎప్పుడైతే ఈ గేమ్స్ వచ్చేసాయో, అడిక్ట్ అయిపోయి అందులో ఓడిపోవడం తట్టుకోలేక ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అది నేషనల్ లెవెల్లో ఆడో, లేకపోతే ఇంకేదో ఆడో, లేకపోతే అది ప్రెస్టీజియస్ ఇష్యూనో, అలా ఏం కాదు. జస్ట్ ఆన్లైన్లో ఒక గేమ్కి అడిక్ట్ అయ్యి దానిలో ఓడిపోవడం వల్ల జరిగిన ఇష్యూ ఇది. వయసు 14 సంవత్సరాలు. ఓకే. అంత దారుణంగా ఎలా మేడం, అంటే ఆ మైండ్ సెట్ ఏంటి, మనం ఎలా ట్యూన్ చేయాలి పిల్లల్ని, ఎలా తీసుకోవాలి వీటిని, నో అని ఎలా చెప్పాలి వాళ్ళకి, ఇది రాంగ్, ఇది ఇలా మిమ్మల్ని టర్న్ చేస్తుందని ఏ టర్మ్స్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటారు? అసలు ఈ మంత్లో, నవంబర్ మంత్లో మనకు వచ్చిన క్లయింట్స్లో 6 సేమ్ ఇష్యూ మీద వచ్చారండి. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కొన్ని హెల్త్ పరిణామాలకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా గేమింగ్ ఎడిక్షన్ డిజార్డర్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా మెంటల్ హెల్త్లో యాడ్ చేసేసింది. బాబోయ్ పరిస్థితి అంత దారుణంగా ఉంది, యూనివర్సల్ అయిపోయింది ఇప్పుడు గేమింగ్ ఎడిక్షన్ డిజార్డర్ అనేది. అయితే మొబైల్లో ఆడుకోవడం తప్పేం లేదు, మొబైల్లో చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడం తప్పేమీ లేదు, కానీ మనకు వచ్చే క్లయింట్స్ కానీ మనకు వచ్చే కంప్లైంట్స్ కానీ మేజర్గా నేను గమనించింది ఏంటి అంటే బ్యాటిల్ ఫీల్డ్ గేమ్స్. పేరెంట్స్కి ఈ అవేర్నెస్ తెలియాలి. ఇప్పుడు సూసైడ్ గురించో వీటి గురించో నేను మాట్లాడట్లా, బ్యాటిల్ ఫీల్డ్ గేమ్స్ పిల్లలు ఆడుతున్నారు అంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకో వినండి. ఒక మదరు బాబుని తీసుకొచ్చారు, 8th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళ నాన్నగారు కానిస్టేబుల్ అంట, వాళ్ళ నాన్నగారు కానిస్టేబుల్. వాళ్ళ ఇంటి రెంట్ 8,000. వాళ్ళ నాన్నగారు 8,000 దేవుడి దగ్గర పెట్టి ఇంటి రెంట్ ఈ నెలది కట్టే నాకు డ్యూటీ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఈ బాబు ఏం చేశాడు అంటే వాళ్ళ అమ్మ అది విందో లేదో అనేది గమనించి ఎక్కడో పనిలో ఉండుంటుందిలే అని చెప్పి, ఏం వీళ్ళిద్దరు ముందర మాట్లాడుకోరా, రెంట్ పొద్దున్నే అక్కడ పెట్టేసి వెళ్తానని చెప్తారు కదా. ఆ బాబు ఆ 8,000 తీసుకుని వెళ్ళిపోయాడు. తల్లి వెతుక్కోవడం మొదలుపెట్టింది, ఎక్కడన్నా పెట్టానేమో మర్చిపోయానేమో, వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే ఇప్పుడు కంగారు పడతారని చెప్పి బాబుని క్వశ్చన్ చేయగా ఒప్పుకోలా, నాకేం తెలుసు అని ముందర దబాయించాడు. ఏడ్చేసింది తల్లి, ఇల్లు ఖాళీ చేసేయమంటారు, 8,000 రెంట్ కట్టకపోతేని అసలే మొన్న 2-3 నెలల్లో కూడా ఇబ్బందిగా పడి లేటుగా కట్టాము, నాన్న ఈసారన్నా టైంకి కట్టని అక్కడ పెట్టెళ్ళారు, ఇచ్చారా నీకు కావాలంటే నేను ఏదో రకంగా ఎక్కడైనా పనిచేసన్నా పట్టుకొస్తాను అని చెప్పి ఆ తల్లి ఏడ్చి చెప్పగా మహానుభావుడు కొడుకు ఏం చెప్పాడంటే, ఆ 8,000 పట్టుకెళ్ళంటండి, ఈ బ్యాటిల్ ఫీల్డ్ గేమ్స్లో కాయిన్స్ అమ్ముతున్నారంట, డైమండ్స్ అని ఏవో కాయిన్స్, నాకు క్లియర్గా టెర్మినాలజీ తెలీదు, మీకు తెలుసండి. ఈ కాయిన్స్ కొనేసుకున్నాడంట 8,000 పెట్టి, డైమండ్స్ ఏవో కాయిన్స్ నేమ్స్ ఉంటాయి అంటండి. ఇప్పుడు మళ్ళీ షాపో డబ్బులు వెనక్కి ఇస్తాడా, ఇంటికి రెంట్ కట్టుకోగలరా, మళ్ళీ వాళ్ళ నాన్న అప్పు చేసుకోవాలి, ఇష్యూ అంతా వాళ్ళ నాన్నకు తెలీదు, చంపేస్తాడంట వాళ్ళ నాన్న, అంత సీరియస్గా ఉంటారంట వాళ్ళ ఫాదర్. సరే జరిగిపోయింది. ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ చూడండి, డబ్బులు ఇంట్లో నుంచి పట్టుకెళ్ళిపోయి కాయిన్స్ కొనేంత వరకు ఎందుకు ఆ గేమ్లోకి వెళ్తున్నారు అంటే, ఆ గేమ్లో అన్నీ కూడా పెద్ద 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 రిఫైల్స్, బాంబ్స్, అటాక్స్, మనిషిని మనిషిలా ఉంచకుండా చాలా వాళ్ళలో యాంగ్జైటీ పెంచేసే గేమ్స్ అన్నీ కూడా. అంటే ఒక గన్ ఇచ్చి మనం వార్లో బ్యాటిల్ ఫీల్డ్లో దిగిపోతే మనం రియల్ టైంలో ఎలా ఊగిపోతూ ఉంటామో అదే సిమ్యులేషన్ ఆ 3D గేమింగ్లో క్రియేట్ చేసేసారు. అందుకే ఇండియన్ గవర్నమెంట్ పబ్జి బ్యాన్ చేసింది, కానీ ఫ్రీ ఫైర్ రూపంలో మళ్ళీ పిల్లలందరూ ఆడేస్తున్నారు. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఒక్కళ్ళే ఆడట్లా, ఏరే అన్ని ఏం చేసేసావరా అంటే ప్రాసెస్ ఏంటంటే వీళ్ళు ఒక్కళ్ళే ఆడట్లా,
ఇంకొక ప్లేయర్ ఎక్కడో ఉంటారంట, వేరే ప్రదేశాల్లో ఎక్కడో ప్లేయర్ ఉంటారంట. వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ హెడ్సెట్ పెట్టుకుని హెడ్సెట్లో వాళ్ళతో నేను చంపేస్తాను, నేను కొట్టేస్తాను, నువ్వు ముందుకు వస్తున్నావు, అలా ఇలా ఇలా అని చెప్పి చాలా వల్గర్ అండ్ హై లాంగ్వేజ్ అడల్ట్ లాంగ్వేజ్ యూస్ చేసేసి వాడిని అటాక్ చేసేయడం చేసాడు. ఇలా 2 గంటలు ఈ మూడ్లో పిల్లోడు ఉన్నాక ఒక్కసారిగా బిహేవియర్ నార్మలైజ్ అవుతుంది. మర్డర్ చేసేస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను ఇంకా ఇలా చేసేస్తా, నీ మీద బాంబు వేసేస్తా, బూతులు అంటండి. ఒకవేళ ఓడిపోతే బూతులు అంట, ఎన్ని ఎన్ని రకాలైన బూతులు అంటే అన్ని బూతులు. ఎందుకు మల్టీప్లేయర్ సిస్టమ్ ఉంది ఈ గేమ్లో. మళ్ళీ వాడికన్నా ఒక మెట్టు ఎదగాలంటే వాడు కాయిన్స్ కొనుక్కోవాలి. కాయిన్స్ కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. నేను గేమ్లో కాయిన్స్ కొనుక్కుంటాను, డబ్బులు ఇవ్వాలంటే పేరెంట్స్ ఇస్తారా? ఎవ్వరు. ఇంత బ్యాటిల్ ఫీల్డ్ గేమ్స్కి అలవాటు పడిపోయి జార్ఖండ్లో 13 ఇయర్స్ అండి ఆ పిల్లోడికి, మీరు చెప్పిన పిల్లోడికి 13 ఇయర్స్. ఇంట్లో హెల్త్ బాగాలేదని చెప్పి వాళ్ళ నాన్నగారు ఇంట్లో పెట్టెళ్ళారు పిల్లోడిని. తీసుకుని బ్యాటిల్ ఫీల్డ్ గేమ్స్లో ఇంకా కాయిన్స్ లేక వాటమని తట్టుకోలేక ఫ్రెండ్స్ అందరూ మల్టీప్లేయర్ సిస్టంలో హ్యాలెన్ చేస్తున్నారని ఉరేసేసుకున్నాడు బాబా. అంటే మొబైల్ ఇవ్వచ్చు, తప్పులేదు, ఇన్ఫర్మేషన్ ఇరాలో ఉన్నాము, పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటున్నారు కూడా, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. కానీ పిల్లల్లో సిమ్యులేషన్ తీసుకొచ్చేసే 3D గేమ్స్ అంటే ఈ బ్యాటిల్ ఫీల్డ్ గేమ్స్ ఆడితే మాత్రం పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆ 2 అవర్స్ ఆ 3 అవర్స్ గేమింగ్లో ఏ లాంగ్వేజ్ అయితే వాడుతున్నారో, గేమింగ్లో ఎలా అయితే పక్క వాడిని అబ్యూస్ చేస్తున్నారో, గేమింగ్లో ఎంత కోపం ఉక్రోషం వచ్చేస్తుందో, అవన్నీ కూడా బయట మళ్ళీ రియల్ లైఫ లో ఫ్యామిలీలో ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇది మొన్నటి వరకు బాగానే ఉన్నాడండి, ఈ మధ్య కోపం ఎక్కువైపోయిందండి, ఈ మధ్య అన్నిటిని కొట్టడం మొదలు పెడుతున్నాడండి. ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు తెలియదండి, మా ఫ్యామిలీలో ఇలాగ ఎవరు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆన్లైన్ లో వీళ్ళు హెడ్సెట్ పెట్టుకుని మల్టీప్లేయర్ సిస్టమ్తో ఊరు కాని ఊరోడితో ముక్కు ముఖం తెలియని వాడితో ఇంత స్నేహం చేసి గేమ్స్ ఆడుతుంటే ఎక్కడి నుంచి వస్తాయి? You can play games, but play it in ground. You can go for shooting, go for normal archery or rifle shooting. You can play any game in the ground with n number of people. Kani inta 3D simulation teeskochesevi pillalni assalu encourage cheyakoddu. Deeni valla vastundi addiction. Candy crush aadukunnaru ankonde meeru ఏమంత మార్పులు వచ్చేస్తాయి మీలోని? ఒక టైం వేస్ట్ తప్ప, లెవెల్స్ పెరుగుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. ఇంకా ఏవో బబుల్ బ్రేకర్స్ ఏవో గేమ్స్ చెప్తూ ఉంటారు, ఏమవుతుంది? లెవెల్స్ పెరుగుతూ కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది కానీ చిచ్చి 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 నేను ఓడిపోయాను, నా జీవితం మీద నాకు విరక్తి వచ్చేస్తుంది అనే ఫీలింగ్ ఏమన్నా వస్తుందా వాటిల్లో? సో ఫన్ టైం పాస్, కొంచెం మెమరీకి రిలేటెడ్ గేమ్స్, ఇట్స్ ఫైన్. బట్ బ్యాటిల్ ఫీల్డ్ గేమ్స్ సీరియస్ నో. ఇప్పుడు 24-25 మ్యారీడ్ పీపుల్ కూడా వస్తున్నారండి కౌన్సిలింగ్కి. మా హస్బెండ్ ఇంకా ఐటీ జాబ్ అండి, వచ్చేసాక PS5 ప్లే స్టేషన్స్ ఏవో చెప్పి ఇంకా అందులో ఇంకెంతసేపు మల్టీప్లేయర్ సిస్టమ్ పెట్టుకుని ఇవే గేమ్స్ ఏం చేద్దామనండి లైఫ్లో? మీరు ఇంకా 13 ఏళ్ల వయసు అంటున్నారు, పోపోనే ఆ విషయం తెలియదు. ఏ పిల్లకి, పిల్లలు పుట్టిన వాళ్ళే అసలు వాళ్ళకి ఏం టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు. అంటే ఆ గేమ్ కూడా అలాగే డిజైన్ చేస్తారండి. అడిక్షన్ అంటే ఎంత ప్లాన్ చేసి వాళ్ళు మనల్ని, మన బాడీని వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చేసుకుంటున్నారు. పేరెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ బ్యాటిల్ ఫీల్డ్ గేమ్స్. ఖచ్చితంగా అబ్జర్వేషన్ అనేది ఉండాలి, రీచెక్ చేసుకుంటూ ఉండాలి చేస్తున్నారు ఏంటి అనేది. 14 వయసు పిల్లలు మళ్ళీ అన్ని మొబైల్స్ ఇవి సపోర్ట్ చేయవు, దానికి చాలా స్పీడ్ ఉండాలండి. అందుకని చెప్పి మళ్ళీ హై ఎండ్ మొబైల్స్ కొనిపించడము. నార్మల్ మీరు సామ్సంగ్ 10,000-8,000 ఫోన్లో ఆడతానంటే కుదరవు, ఆ స్పీడ్ అవతల ప్లేయర్ కన్నా మనం ల్యాగ్ అయిపోతాం. సో యూ షుడ్ బై అ వెరీ సోఫిస్టికేటెడ్ ఫోన్ అగైన్. ఆల్ ద కాన్సిక్వెన్సెస్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం పేరెంట్స్కి అనుకుంటాం, కానీ ప్రతిదీ తలకాయ నొప్పిగా మారిపోయిన సిచ్యుయేషన్స్ మనం చూస్తున్నాం. అది ఎలా మారుతారు అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ మూమెంట్, వాళ్ళ లాంగ్వేజ్ అన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటూ ఉంటారు. అవి పేరెంట్స్ కొంచెం ఆడుకోనా పర్వాలేదు కానీ ఇదైతే వద్దు అనేవి కొంచెం చెప్పగలగాలి. చెప్పగలిగితే సరిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలామంది మనల్ని 1-on-1 కానీ, కౌన్సిలింగ్ కానీ, లేకపోతే వర్క్షాప్స్ కానీ అడుగుతూ ఉంటారు, ఎస్పెషల్లీ పిల్లల మైండ్ సెట్ గురించి. రైటింగ్ స్కిల్స్ దగ్గర నుంచి వాళ్ళ బిహేవియర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇంచ్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా. మన ఎపిసోడ్స్ ఎప్పుడైతే పబ్లిక్ అయ్యాయో
అలా ఎవరికైనా వాళ్ళకి మీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే అసలు ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ క్లాసెస్ ఏమన్నా ఉంటే అసలు అవి ఏ విధంగా ఉంటాయి? మీరు అన్నట్టు చాలా అవేర్నెస్ పెరిగింది, ఎందుకంటే డిస్లెక్సియా డిస్గ్రాఫియా రిలేటెడ్ ADHD రిలేటెడ్ ఇష్యూసే ఎవ్రీడే 3-4 క్లయింట్స్ వాళ్ళే ఉంటున్నారు. ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అన్నీ లభ్యం అవుతాయండి. అండ్ ఒక్క విషయం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, బిహేవియర్ అనేది ఒక సిట్టింగ్లోనో 2 సార్లు మాట్లాడుకోవడంలోనో పోయేది కాదు, చేంజెస్ అనేవి వచ్చేవు. అది ఒక లాంగ్ టర్మ్ మాడిఫికేషన్ అనేది లాంగ్ టర్మ్ ఇంటర్వెన్షన్. పేరెంట్ మేము అవసరమైతే వాళ్ళ టీచర్ రోలు అన్ని కలుపుకుని చేసేది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా చిన్ని చిన్ని అబ్జర్వేషన్స్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ముందరగానే కాషియస్గా ఉండి ఒక్క స్టెప్ తీసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందండి పిల్లలందరికీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.